ద బెస్ట్ కాలేజ్ ఫర్ ఇంటర్మీడియట్ అనాకాడమీ మాధాపూర్. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మహిళల కోసం ఫ్రీ బస్సు పథకాన్ని ప్రవేశపెట్టింది. అందరూ ఖుష్ అయ్యేలోపే బస్సులో రోజుకో గొడవ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రయాణికులు సీట్ల కోసం కొట్టుకోవటం, డ్రైవర్తో పోట్లాడటం వంటివి కామన్ అయిపోయాయి. తాజాగా ఓ ప్రయాణికురాలైతే డ్యూటీలో ఉన్న మహిళా కండక్టర్తో గొడవేసుకుంది. ఆ వీడియో మీరు చూసేయండి. చూసారుగా డ్యూటీలో ఉన్న మహిళా కండక్టర్ను ఎలా తిట్టుపోసిందో. పక్కనున్న ప్యాసింజర్ ఆపడానికి ప్రయత్నించినా కూడా ప్రయాణికురాలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నానా రచ్చ చేసింది. వాస్తవానికి మహిళా ప్రయాణికురాలు, లేడీ కండక్టర్ మధ్య స్టాప్లో ఆపడం విషయంలో గొడవ జరిగింది. అందుకుగాను కండక్టర్ ఆ మహిళను పుణ్యానికే బస్సు ఎక్కేది, డబ్బులు కడుతున్నావా అని అనటంతో అక్కడి నుంచి స్టార్ట్ అయింది గొడవ. అది కాస్త పెరిగి పెరిగి పెద్దదైంది. దున్నపోతు మోహందానా, ఫాల్తు మోహందానా అంటూ నానా బూతులు తిట్టేసింది. ఇలాంటి ఘటనలు ఫ్రీ బస్ పథకం ద్వారా చాలానే జరిగాయి. దాడులు కూడా చేసుకున్నారు, జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. ఫ్రీ బస్ ఏంటో కానీ ప్రతిరోజు బస్సులో ఇదే గొడవ అని అంటున్నారు సామాన్యులు. మరి మీరు బస్సులో ఇలాంటి గొడవలు చూసారా? కామెంట్ చేయండి.